ఓపెన్ టాక్కి స్వాగతం దొంగలు పడ్డారు అన్నమాట మనం తరచుగా వింటూనే ఉంటాం అది ఇళ్ళల్లో పడవచ్చు బ్యాంకుల్లో పడవచ్చు లేదా గుళ్ళల్లో పడవచ్చు ఎక్కడైనా సరే దొంగలు పడవచ్చు అయితే తాజాగా కూడా రాష్ట్రంలో కొంతమంది దొంగలు పడ్డారు అయితే మనం అనుకుంటున్నట్టుగా డబ్బది దోసుకుపోవడానికి వచ్చి రాత్రికి రాత్రి వచ్చిన దొంగలు కాదు వాళ్ళు ప్రీప్లానుడ్గా డేటా మొత్తం చోరీ చేయడానికి వచ్చిన దొంగలు వాళ్ళే ఐప్యాక్ దొంగలు రాష్ట్ర ఎన్నికల కార్యాలయంలో ఐప్యాక్కు చెందిన ఇద్దరు ఉద్యోగులు అందులో ఉద్యోగులుగా చేరి పూర్తిగా ఎన్నికల కమిషన్కు సంబంధించిన డేటా మొత్తాన్ని కూడా చోరీ చేశారనే వార్త ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రకంపనలు పుట్టిస్తుంది ఒక రాష్ట్ర ఎన్నికల కార్యాలయంలోనే దొంగల పడి అక్కడ ఉద్యోగులుగా చేరి డేటా మొత్తం చోరీ చేశారంటే ఏ స్థాయిలో ప్రభావితం జరుగుతుందో ఒకసారి చూడండి వాళ్ళు ఎవరంటే ఐప్యాక్తో సంబంధం ఉన్నటువంటి ఉద్యోగులు అందులో ఒక వ్యక్తి మహబూబ్ నగర్కు చెందిన ఒక వ్యక్తి ఐటీ ప్రాజెక్టు మేనేజర్గానేమో ఎన్నికల కమిషన్ ఆ కార్యాలయంలో చేరాడు వాస్తవానికి తన తన విధులు వేరు కానీ తన విధుల కంటే కూడా మిగతా అన్ని విభాగాల దగ్గరికి వెళ్ళటం వాళ్ళతో మాట్లాడి మచ్చికి చేసుకోవటం ఏ విభాగంలో ఏ డేటా ఉంటుందో తెలుసుకోవటం ఆ డేటా మనకి ఎంతవరకు ఉపయోగపడతో అంచనా వేసుకోవటం వాళ్ళతో మచ్చికి పెంచుకోవటం ఇలాగ మొత్తం కార్యాలయంలో ఎన్ని విభాగాలు అయితే ఉన్నాయో అన్ని విభాగాలను కూడా చుట్టేశాడు అంటే తన పని కాకుండా ఇతరులందరి పనుల్లో కూడా వెళ్ళి వేలు పెట్టాడు ఎందుకు అని అంటే డేటా చోరీ చేయడానికి అతని ఉద్దేశం మొత్తం అదును చూశాడు లాగిన్స్ అన్ని కూడా అధికారులు నమ్మి ఎవరైతే ఈ ఐపాక్కి చెందిన ఉద్యోగులు ఇద్దరు చేరారో వారి చేతుల్లో పెడితే వారు అదే అదునుగా చూసి డేటా మొత్తాన్ని కూడా చాప చుట్టినట్టుగా చుట్టేసి వెంటనే ఉద్యోగం మానేశారు అంటే ఎన్నికల కార్యాలయంలో కేవలం రెండు రెండున్నర నెలలు మాత్రమే పనిచేశారు తర్వాత పని చేయాల మానేశారు ఎందుకని వాళ్ళు వచ్చింది ఉద్యోగం చేయటానికి కాదు కదా డేటా చోరీ చేయడానికి వాళ్ళ పని అయిపోయింది వెంటనే ఉద్యోగం మానేశారు ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఇప్పుడు ఇది పూర్తిగా కలకలం రేపే పరిస్థితి ఎప్పుడైతే నమ్మి లాగిన్స్ వాళ్ళ చేతిలో పెట్టారో లాగిన్స్ వాళ్ళ చేతిలోకి రాగానే డేటా మొత్తం కూడా చోరీ చేశారు అదే సమయంలో ఐటీ ప్రాజెక్ట్ మేనేజర్గా జాయిన్ అయ్యాడు కాబట్టి మొత్తం అన్ని విభాగాలకు డేటా సంబంధించి చివరికి ఫైనల్గా అతని దగ్గరికి భద్రపరచడానికి వచ్చేది సో అది కూడా అదునుగా చూసి మొత్తాన్ని కూడా ఆ కాపీ చేసేసారు ఇది రాష్ట్ర ఎన్నికల కమిషన్లోనే ఒక సంచలనంగా మారింది దీనికి అంటే ఇది వాస్తవానికి ఇది ఎప్పుడో బయటపడాల్సింది కానీ ఆలస్యంగా బయటపడింది సో కొన్ని విచారణలో బయటపడి ఉంటాయి అంటే గెలువ గెలవాలంటే సాధారణంగా ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజలకు మనం ఏం చేసామో చెప్పుకోవాలి ప్రజలు మంచి చేసామని భావిస్తే మనకు ఓటేస్తారు కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గెలవలేక ఈ విధంగా అడ్డదారులు తొక్కుతున్నాడని ఇప్పుడు ప్రతిపక్షాలు చాలా తీవ్రంగా ఆరోపిస్తున్నాయి ఎందుకంటే ఐప్యాక్ సంస్థ ఎవరికి ఎవరికి పనిచేస్తుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి పనిచేస్తుంది మరి ఐప్యాక్ సంస్థతో సంబంధాలు ఉన్న వ్యక్తులు డేటా చోరీ చేశారంటే ఎవరి కోసం చేసి ఉండాలి పైగా మన ఏపీ డేటా వేరొకరికి ఎందుకు ఉపయోగపడతాయేమో డబ్బులా పోనీ ఎవరికైనా ఉపయోగపడతాయన్నో ఆస్థ కాదు కదా డేటా చోరీ అది ఏపీ ఎన్నికల సంఘానికి సంబంధించిన డేటా ఏపీ వరకే పరిమితం అవుతుంది ఆ డేటాను తెలంగాణ తీసుకెళ్ళినా ఏం ఉపయోగం ఉంటుంది లేదా ఇంకో స్టేట్కి తీసుకెళ్ళినా ఏం ఉపయోగం ఉంటుంది ఏం ఉపయోగం ఉంటుందిగా అంటే ప్రీ ప్రీప్లానుడ్గా వచ్చే ఎన్నికల కోసం అన్ని రకాలుగా సిద్ధమవుతున్నారు అందులో భాగంగానే ఈ డేటా చోరీ జరిగింది గతంలో చంద్రబాబు ఆయాంలో డేటా చోరీ డేటా చోరీ అన్నారు కానీ అసలు డేటా చోరీ దొంగలు వైసీపీ వాళ్ళే ఐప్యాక్ సంస్థను అడ్డం పెట్టుకుని ఈరోజు డేటా చోరీ చేశారు అయితే గతంలో కూడా మీరు తిరుపతి ఎన్నికల్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి ఎందుకంటే తిరుపతి ఉప ఎన్నికల సందర్భంలో ముప్పై వేల ఆ ఓటర్ ఐడి కార్డులు డౌన్లోడ్ చేశారు నాడు తిరుపతి మున్సిపల్ కమిషనర్గా ఉన్నటువంటి వ్యక్తి తర్వాత అన్నమయ్య జిల్లా కలెక్టర్గా ఉన్నాడు ప్రస్తుతానికి సస్పెన్స్ అయింది ఆ వ్యక్తి ఐడి నుంచి అప్పుడు ఎన్నికల అధికారిగా ఉన్న వ్యక్తి ఐడి నుంచి ముప్పై వేల కార్డులు డౌన్లోడ్ చేశారు అంటే తిరుపతి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఎలా గెలిచాడు దొంగ ఓట్లతో గెలిచాడు నేను కాదు అది ఎలక్షన్ కమిషన్ ఒప్పుకుంది ముప్పై వేల ఐడి కార్డులు డౌన్లోడ్ చేశారని ఒప్పుకున్నారు అది మనకు తెలిసిందే తెలియకుండా ఎన్ని డౌన్లోడ్ చేశారో మనకు తెలియదు ఎలక్షన్ కమిషన్ విచారణలో కేంద్ర ఎలక్షన్ కమిషన్ విచారణలో ఒక ఐడి నుంచి ముప్పై వేల కార్డులు డౌన్లోడ్ అయ్యాయి ఎవరిదయ్య ఐడి అని పరిశీలిస్తే అన్నమయ్య కలెక్టర్గా ఉన్నటువంటి గిరీష నాడు మున్సిపల్ కమిషనర్గా ఉన్నాడు తిరుపతి ఆయన ఐడి నుంచి డౌన్లోడ్ అయ్యాయి అంటే దొంగ ఓట్లు వేయటానికి ఆయన సహకరించాడనే ఉద్దేశంతో అధికార పార్టీ నేతలతో కొమ్మక్కయ్యి డౌన్లోడ్ చేశాడనే ఉద్దేశంతో ఆయన ఇప్పుడు సస్పెండ్ కూడా చేశారు విచారణ జరుగుతుంది అంటే ఒక తిరుపతి ఉప ఎన్నికల్లోనే దొంగ ఓట్లు టూరిస్ట్ బస్సులు మనం చూడాల లైవ్లో అడ్డంగా దొరికిపోయారు దాని పేరంటే తెలియదు నీ భార్య పేరు అంటే తెలియదు భర్త పేరు అంటే మీది ఏ ఊరంటే తెలియదు కేవలం ఫోటో మాత్రం మార్పు చేసి ఇచ్చేశారు వాళ్ళంతా ఏదో ఓట్లు వేయమంటే ఐదు నుంచి ఇచ్చి వేయమంటే వచ్చేసిన వాళ్ళు తప్ప బస్సులు ఎక్కిస్తే వాళ్ళకి తెలుస్తుంది ఐడి కార్డు మనం తీసేసుకుని పేరు చెప్పండి తెరవట్లో వాళ్ళకి అందులో పేరు అలాంటి పరిస్థితి ఉంది తిరుపతి ఎన్నికల్లో జరిగింది అది సో దా ఘటన మరొక ముందే ఇప్పుడు తాజాగా ఇది రాష్ట్ర ఎన్నికల కార్యాలయంలోకే చొరబడి అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా తాత్కాలికంగా చేరబడి డేటా మొత్తాన్ని కూడా చోరీ చేశారు సో దీనికి సంబంధించిన వార్త అయితే ఒకటి వచ్చింది ఒకసారి చూద్దాం సో ఈసీలో దొంగలు పడ్డారు ఎస్ రాష్ట్ర ఎన్నికల కార్యాలయంలో చొరబడ్డ ఐప్యాక్ టీమ్ ఆ చేరిన ఇద్దరు ఉద్యోగులు కూడా ఐప్యాక్ టీంతో సంబంధాలు ఉన్న వ్యక్తులు సో ప్రీ ప్లాన్డ్గా డేటా చోరీ కోసం మాత్రమే వాళ్ళని ఆఫీసులో జాయిన్ చేశారు సో కీలక డేటా మొత్తం చోరీ ఇప్పటికే కలకలం రేపుతున్న ఓట్ల దొంగలు ఇప్పుడు ఏకంగా ఈసీలోకి దొంగల చొరబాటు వ్యవహారం వెలుగులోకి సీఈఓ కార్యాలయంలో ఉద్యోగులుగా చేరిన ఇద్దరు ఆ ఇద్దరికి ఐప్యాక్తో సన్నిహిత సంబంధాలు వారిలో ఒకరు ఐటీ ప్రాజెక్ట్ మేనేజర్ హోదాలో ప్రవేశం అంటే కొంచెం కీలకమైంది ఐటీ ప్రాజెక్ట్ మేనేజర్ అంటే కొంచెం కీలకమైంది డేటా మొత్తానికి సంబంధించి భద్రపరచడం కానివ్వండి అన్ని వ్యవహారాలన్నీ కూడా ఆయన చూసుకుంటాడు సో ఆ హోదాలో జాయిన్ అయ్యాడు అంటే పరుగుబడి ఉపయోగించి ఆ హోదాలో జాయిన్ చేయించారు ఆ వ్యక్తి మహబూబ్ నగర్కి చెందిన ఒక వ్యక్తి ఈసీ కార్యాలయంలో కీలక విభాగాలపై కన్ను నమ్మి లాగిన్లు వారిద్దరు చేతిలో పెట్టిన అధికారులు అదే అదునుగా డేటా అంతా చాప చుట్టేశారు రెండు నెలలు మాత్రమే అక్కడ విధులు ఈ లోపే హార్డ్ డిస్క్లు మెయిల్స్ మొత్తం కాపీ తీవ్ర ఆందోళనలో రాష్ట్ర ఎన్నికల అధికారులు చూశారా డేటా చోరీ కోసం పక్కా ప్రీప్లాన్డ్గా ఐపాక్ సంస్థకు చెందిన ఇద్దరు ఉద్యోగులు చేరి అందులో ఒక ఐటీ ప్రాజెక్టు మేనేజర్ హోదాలో మహబూబ్ నగర్ చెందిన వ్యక్తి ఐటీ ప్రాజెక్టు మేనేజర్ హోదాలో రాష్ట్ర ఎన్నికల కార్యాలయంలోకి చేరి వాళ్ళు పనిచేసే విభాగం ఒకటి ఇప్పుడు నేను ఉన్నానండి నా విభాగం వరకే నేను పని చేయగలను నా విభాగం వరకే నేను చూసుకుంటా వేరే వాటి జోలికి నేను వెళ్ళినా అక్కడ ఏం జరుగుతుందో కూడా నాకు తెలియకపోవచ్చు కానీ ఇక్కడ ఈ ఉద్యోగులు ఏం చేశారు వాళ్ళ విభాగాలతో పాటు మిగతా అందరినీ కూడా మచ్చిక చేసుకున్నారు వెళ్ళిపోయి వాళ్ళతో మాటా మాట కలపటం అక్కడ ఏం జరుగుతుందో వాళ్ళ దగ్గర ఏమేమి డేటా ఉంటుందో వివరాలు తీసుకోవడం సరదాగా మాటల్లో ఇవన్నీ తెలుసుకుని అదును చూసి దెబ్బేశారు ఎప్పుడైతే లాగిన్లు వాళ్ళు చేతికొచ్చాయో వాళ్ళ లాగిన్లు చేతికొస్తే ఆటోమేటిక్గా ఏ డేటా కాదు ఆ డేటా చోరీ చేసేయచ్చు ఆ లాగిన్లు చేతికొచ్చిన తర్వాత డేటా చోరీ చేశారు రెండే రెండు నెలలు పని చేశారు వాళ్ళ పని అయిపోయింది వెంటనే ఉద్యోగాలు మానేశారు అప్పుడైనా అనుమానం వచ్చి ఉండాలి వెంటనే వీళ్ళు ఎందుకు మేనేజర్ లేకుండా లేకుండానే అందులో ఐటీ ప్రాజెక్ట్ మేనేజర్ హోదాలో రాష్ట్ర ఎన్నికల కార్యాలయంలో పనిచేయడం అంటే చిన్న విషయం కాదు మరి ఎందుకు మానేశాడు అనేది అప్పుడైనా పసిగట్టు ఉండాల్సిందే బట్ ఇది ఆలస్యంగా కొంచెం వెలుగులోకి అయితే రావడం జరిగింది జనంలోకి చొచ్చిపోవడం చేతగాక వైసీపీ అడ్డదారులు తొక్కుతుంది తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో ఓట్ల దొంగ వ్యవహారం ఇప్పటికీ కలకలం రేపుతుంది ఇప్పుడు ఏకంగా సీఈఓ కార్యాలయంలో దొంగల చొరబాటు తాజాగా సంచలనం అత్యంత విశ్వసనీయ వర్గాల ప్ర సమాచారం ప్రకారం వైసీపీ సొంత సంస్థగా భావించే ఐప్యాక్ టీమ్తో సంబంధాలున్న ఇద్దరు వ్యక్తులు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయంలో కీలక స్థానాల్లో ఉద్యోగాలు సంపాదించారు వారి ద్వారా ఈసీలో ఉన్న డేటా మొత్తాన్ని కూడా వైసీపీ సేకరించినట్టుగా సమాచారం ఇంకొకటి ఇప్పుడు తిరుపతి దొంగ ఓట్లు వచ్చింది కాబట్టి దాని గురించి ఇంకోటి కూడా మనం మాట్లాడుకోవాలి గతంలో తిరుపతి దొంగ ఓట్లకు సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే అన్నమయ్య కలెక్టర్ మీద సస్పెన్షన్ పెట్టేశారు దాంతోపాటు నాడు జరిగిన వ్యవహారాలు నాడు వచ్చిన మెయిల్స్ నాడు కలెక్టరేట్కి ఎలక్షన్ కమిషన్కు మధ్య జరిగిన సంభాషణ వీటన్నిటిని ఎటువంటి ఆదేశాలు ఎలక్షన్ కమిషన్ నుంచి ఉప ఎన్నికల సమయంలో ఇచ్చారు ఇలాంటి వాటి డేటా మొత్తం కూడా మాకు సమర్పించాలని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం అడిగింది అడిగింది కదా అని చెప్పి డేటా కోసం వెళ్తే రెండు వేల ఇరవై ఒకటి లేదు ఆ డేటా మొత్తం కూడా అరైజ్ అయిపోయి ఉంది ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం అడిగింది కాబట్టి రాష్ట్ర ఎన్నికల సంఘం ఇవ్వాలి ఇవ్వాలంటే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయి చెక్ చేసుకోవాలి చూస్తే అక్కడ డేటా లేదు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండులో తిరుపతి పై ఎన్నికలు జరిగిన సమయంలో జరిగిన డేటాకి సంబంధించి ఏ వివరాలు వీళ్ళ దగ్గర లేవు అప్పుడు వచ్చిన కంప్లైంట్స్ కానివ్వండి అప్పుడు జరిగిన విధానం కానివ్వండి అప్పుడు కలెక్టర్ కు ఎలక్షన్ కమిషన్ కు మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన కానివ్వండి అవేవి కూడా అక్కడ కనపట్టలేదు ఎర్ర అయిపోయినాయి అంటే ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగిని అడ్డం పెట్టుకుని నాడు తిరుపతి ఉప ఎన్నికల సమయంలో జరిగిన వ్యవహారాల మొత్తాన్ని కూడా ఎలక్షన్ కమిషన్ కార్యాలయంలో ఎర్రైజ్ చేసినట్టుగా అనుమానం ఉంది ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం అడిగేటప్పటికి రాష్ట్ర ఎన్నికల సంఘం తలబట్టుకోవాల్సిన పరిస్థితి పూర్తిగా డేటా లేదని చెప్పి చేతులెత్తేయాల్సిన ఎత్తేయాల్సిన పరిస్థితి అంటే చూడండి అప్పుడు తిరుపతి ఉప ఎన్నికల సమయంలోనే ఎప్పుడైనా ఇది విచారణ జరగవచ్చు ఎప్పుడైనా మనకి తలనొప్పిగా మారద్దని చెప్పి వాళ్ళు ఎంతకు తెగించారో చూడండి ఏదైనా దాని ఆధారాలు ఎక్కడ ఉండాలి ఎలక్షన్ కమిషన్ కార్యాలయంలో ఉండాలి కదా అందుకని అక్కడే అరైజ్ చేశారు అదే పోలీసుల దగ్గర అయితే ఇంకా ఈజీగా అరైజ్ చేసేస్తారు రాష్ట్ర పోలీసులు అందరూ ఆడ మనుషులే కదా ఇక్కడ ఎలక్షన్ కమిషన్ కార్యాలయంలో కూడా ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని మేనేజ్ చేసి ఆ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండుకి సంబంధించిన డేటా మొత్తం కూడా ఎరైజ్ చేశారు ఆ ఉప ఎన్నికలకు సంబంధించిన డేటా ఏమి కూడా వాళ్ళ దగ్గర లేదు తరువాత నుంచి డేటా అయితే ఉంది కావాలంటే అప్పుడు డేటా మాత్రం లేదు అంటే ఇదంతా ఒక పక్క ప్రీప్లానుడ్గా జరిగినటువంటి ఘటన అప్పుడు తిరుపతి ఉప ఎన్నికల డేటా ఎరైజ్ చేయటం కానివ్వండి ఇప్పుడు ఇద్దరు ఐప్యాక్కి చెందిన సంస్థతో సంబంధాలు ఉన్న ఇద్దరు వ్యక్తుల్ని ఉద్యోగులుగా చేర్చి ఎన్నికల కమిషన్ వద్ద ఉన్న డేటా మొత్తం సేకరించడం కానివ్వండి ఇదంతా పక్కా ప్రీ ప్రీప్లానుడ్గా జరిగింది దీని మీద లోతైన విచారణ జరపాలి ఇదేం ఆషామాషీ వ్యవహారం కాదు ఐదు కోట్ల మందికి చెందిన డేటా ఈరోజు చోరీ అయిందంటే ఆషామాషీ విషయం కాదు దీని వెనక వైసీపీ నేతల హస్తం ఖచ్చితంగా వంద రెండు వందల శాతం ఉంటుంది ఐపాక్ సంస్థ ఎవరికి పనిచేస్తుందండి వైసీపీకే కదా పనిచేసేది మరి వైసీపీ రాజకీయ నేతల ప్రమేయం లేకుండా వాళ్ళ ప్రోత్బలం లేకుండా ఇద్దరు ఉద్యోగులు ఎలా చేరారు ఐపాక్ సంస్థ ఉద్యోగులు రాష్ట్ర ఎన్నికల కార్యాలయంలో ఉద్యోగం అంటే అంత ఆషామాషీ విషయం కాదు మరి ఎలా వచ్చింది వాళ్ళకి పలుకుబాటు ఉపయోగించి ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి వారిని ఉద్యోగులుగా చేర్చారు రెండు నెలలు చేసిన తర్వాత ఎందుకు మానేశారు డేటా చోరీ అయిపోయింది కాబట్టి మానేశారు గతంలో టీడీపీ హైంలో చంద్రబాబు డేటా చోరీ డేటా చంద్రబాబు కాదు డేటా చోరీ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ చేసింది డేటా చోరీ ఇలా ఐపాక్ టీంను అడ్డం పెట్టుకుని వాళ్ళ ద్వారా కొంతమందిని ఇతర కార్యాలయం ఇక్కడ కేవలం ఎన్నికల కమిషన్ కార్యాలయంలోనే కాదు ఇంకా ఏ కార్యాలయం కావాల్సిన కానీ చోరీ చేస్తారు కాకపోతే మిగిలిన అన్ని కార్యాలయా వాళ్ళ చేతిలోయే ఇప్పుడు ఏ కార్యాలయం అయినా ప్రభుత్వం చేతుల్లో ఉంది ఒక ఎలక్షన్ కార్యాలయానికి మాత్రం ప్రభుత్వంతో పెద్ద సంబంధం ఉండదు అదంతా స్వతంత్రంగా పనిచేసే కార్యాలయం కాబట్టి అక్కడ డేటా చోరీ చేయాలన్నా అక్కడ ఎరైజ్ చేయాలన్నా ఎవరో ఒకరిని ఉపయోగించుకోవాలా ఇప్పుడు చేసింది అదే సో ఇది అత్యంత ప్రమాదకరం ఈ డేటా చోరీని వాళ్ళు ఎలాగో ఉపయోగిస్తారో తెలీదు ఎన్నికలేమో దగ్గర ఉన్నాయి ఆల్రెడీ దొంగ ఓట్ల కలకలం ఉంది అర్హులైన వాళ్ళందరికీ ఓట్లు ఉన్నాయా లేదనేది ఇప్పటికీ అనుమానమే దీనికి సంబంధించి ఇప్పుడు డేటా చోరీ అనేది మరింత ఇదిగా మారింది దీంతో ఎలక్షన్ కమిషన్ అధికారులు కూడా ఒక్కసారిగా ఉలిక్కుపాటు గురయ్యారు ఇప్పుడు దాని మీద విచారణ ప్రారంభించారు ఏ డేటా చోరీ అయింది చోరీ అయిన డేటాలో ఏమేమి వివరాలు ఉన్నాయి వాటిని దుర్వినియోగపరచాల్సి వస్తే ఏ విధంగా దుర్వినియోగపరుస్తారు ఒకవేళ ఈ డేటా మొత్తం కూడా పట్టుకోవాలంటే ఎలాగానే రకరకాల కోణాల్లో అయితే ఆ చేస్తున్నారు అయితే దీన్ని రాష్ట్ర పోలీసులకు కేసు ఇచ్చి పట్టుకోవాలంటే మాత్రం ఇది జరిగే పని కాదు ఎందుకంటే గతంలో న్యాయమూర్తుల మీద విమర్శలు చేస్తేనే రోజుకి ఇది అవ్వడం లేదు రాష్ట్ర పోలీసులు నమ్ముకుని ఈ కేసు తేలద్దంటే ఆ కుక్క తాకబడుకుని గోదావరి ఎదటమే అంత మించి ఏముండదు ఉండదు కాబట్టి ఎప్పటికైనా దీని మీద లోతైన విచారణ కోసం సిబిఐని సంప్రదించాలి లేదా పక్క రాష్ట్ర పోలీసులతో చేత దీన్ని విచారణ చేయించాలి ఇది అతి పెద్ద మోసం ఐదు కోట్ల మంది డేటా చోరీ చేయడం అనేది ఆషామాషీ వ్యవహారం కాదు ఇది దీని మీద సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి ఒకవేళ ఇదే పందా కొనసాగితే రేపు నుంచి అందరూ కూడా ఇదే దారిలో వెళ్ళిపోతారు అధికారంలో ఉన్న అందరూ కూడా ఇదే దారిలో వెళ్ళిపోతారు ఒక అధికారంలో ఉన్న పార్టీ ఇన్ని దొంగదారులతో కూర్చొచ్చని ఇప్పటివరకు తెలియదు తిరుపతి ఉప ఎన్నికల డేటా మొత్తం అలైజ్ చేసేసారు ఇప్పుడు ఎన్నికలు సంబంధించి డేటా మొత్తం చోరీ చేశారు అంటే వైసీపీ ఏ స్థాయిలో దిగజారిపోయి నీచ రాజకీయాలు చేస్తుందో దీన్ని బట్టి అర్థమవుతుంది ఏది ఏమైనప్పటికీ దీని మీద ఎలక్షన్ కమిషన్ మాత్రం సీరియస్ యాక్షన్ తీసుకోవాలి